పేద ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంటే డాక్టర్ల వైద్యం సరిగ్గా అందించకపోవడంతో ప్రజలు ప్రాణాలు పోయేలా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఇసుకపాలెం గ్రామంలో ప్రజలు ఈ డాక్టర్ మాకొద్దు అని అంటున్నారు. వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయించున్న డాక్టర్ సి విజయ్ కుమార్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన అధికారులు వెంటనే స్పెషల్ ఆఫీసర్ను పంపించడం జరిగింది. ఈ డాక్టర్ 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి వచ్చిన వ్యక్తికి కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారితో దుసురుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పై అధికారులు డాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వైద్య అధికారి సక్రంగా వైద్య సేవలు అందించకపోవడంతో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఈరోజు ఎంక్వైరీ అధికారికి మేమందరం తెలియజేశాం. ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇసుకపాలెం సంబంధించినటువంటి గిరిజనులు ఇద్దరు గులికలు తిని హాస్పిటల్కి వస్తే కనీసం వాళ్ళని చేయబట్టుకొని కూడా చెక్ చేయకుండా దూరం నుంచే వీళ్ళని నెల్లూరు పంపిస్తున్నదని చెప్పడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులందరూ కూడా వచ్చి వైద్య అధికారితో మాట్లాడడం, వైద్య అధికారి సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఈరోజు వచ్చినటువంటి అధికారికి ఉన్న విషయాలన్నీ తెలియజేశాం. రాబోయేటువంటి రోజుల్లో మంచి వైద్య అధికారిని అందించి ఇక్కడ ఉన్నటువంటి 6 గ్రామాల పేద ప్రజలకు సరైనటువంటి వైద్యం అందించాలని కోరుకుంటున్నాను. ఎంక్వైరీ కోసం వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఇసుకపాలెం డాక్టర్ గారి మీద ఇసుకపాలెం గ్రామస్తులు కొన్ని కంప్లైంట్స్ డిఎంహెచ్ఓ మేడం గారికి ఇవ్వడం జరిగింది. అందువల్ల నేను ఏంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది పిహెచ్సి అని చూడడానికి నేను ఈరోజు వచ్చాను. ఇక ఈ ఊరు పెద్దలంతా వచ్చారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పారు. ఇంకా నేను ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సింది ఉంది ఏమి కాకపోతే వాళ్ళకి నేను సర్ది చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కరోనా జరుగుతూ ఉంది, కరోనా మీద మనకు అంత టైం లేదు, డట్టు సరిపడా డాక్టర్ లేరు. గ్రామస్తులు ఏమంటున్నారంటే మాకు ఈ డాక్టర్ వద్దు, వేరే వాళ్ళని మార్చండి అని అడుగుతున్నారు. బట్ మనకు సఫిషియెంట్ డాక్టర్స్ జిల్లాలోనే లేరు. అందుకనే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, కొంత టైం పడుతుంది. మేడం గారు కూడా లేరు, డిఎంహెచ్ఓ మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారికి కలెక్టర్ గారికి చెప్పి మీ సమస్య నేను తీరుస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఇంకొంచెం నేను చూడాల్సింది ఉంది. చూసిన తర్వాత నేను పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలను.